మోడ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మైక్రోసాఫ్ట్ మోడ్స్. సో ఈరోజు మనం అయితే చూడబోతున్నాం మైన్క్రాఫ్ట్ బట్ స్ట్రక్చర్స్ ఆర్ సూపర్ ఓపీ అన్నమాట. ఓకే గట్టిగా తగిలిందనుకుంట. సో సూపర్ ఓపీ అని చెప్పేసి ఎందుకంటానంటే ఓపీ అనేది చాలా అంటే చాలా చిన్న పదం అనమాట. ఎస్ మీకు అయితే చూపిస్తాను ఇక్కడ. అండ్ అదే మనకైతే డెజర్ట్ టెంపుల్. సో చూద్దాం ఇంకా చాలా స్ట్రక్చర్స్ అయితే మనం చూద్దాం ఒక ఈరోజు. బట్ అన్నీ కాదు ఎందుకంటే అన్నీ చూడాలంటే మాత్రం చాలా టైం పడేస్తుంది. సో మేజర్ మాత్రం చూపిస్తాను. అండ్ దీంట్లో ఫస్ట్ వన్ మనకైతే డెజర్ట్ టెంపుల్. ఓకే డెజర్ట్ పిరమిడ్ ఏదో ఒకటి మొత్తానికి. అండ్ ఇవి నిజంగానే గోల్డ్ బ్లాక్సా? ఎస్ నిజంగానే గోల్డ్ బ్లాక్స్ అవి వచ్చేసి. ఎస్ ల్యాబ్ని అయితే రీప్లేస్ చేసేలాగా మనకేం లేవు కాబట్టి అది మాత్రం అలా ఉండిపోయింది. ఇంకా ఏమైనా ఉండుంటే మాత్రం వాటిని కూడా మార్చేద్దరు వీళ్ళు. చూడండి అవి మొత్తం ఎక్కువ ఐరన్ ఉంది అండ్ అక్కడక్కడ గోల్డ్ ఉంది. సూపర్. సో లోపలికైతే వెళ్దాం. ఊరు నాయన ఇవి మొత్తం కూడా డైమండ్సే. ఆటో జంప్ అవ్వాలి అన్నట్టుంది. ఓకే ఆఫ్ చేస్తానులే. సో నైట్ విజన్ ఇచ్చుకుందామా? సో ఎందుకంటే మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు అండ్ నేను టార్చ్ పెట్టిన తిరగలేను. ఓకే ఓకే మొత్తానికైతే నైట్ విజన్ ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు మన దగ్గర. అండ్ ఇదైతే నెదరైట్ బ్లాకు. ఓనా దాంట్లో పడిపోతే మాత్రం మొత్తానికి మోసొస్తుంది. ఓకే ఫస్ట్ అయితే కిందకి దూకేద్దాం ఆగండి. నైస్ దీన్ని రిమూవ్ చేసేద్దాం ఫస్ట్. అండ్ ఈసారి అయితే చెస్ట్లో చూద్దాం. మనకి స్ట్రక్చర్స్ మాత్రమే కాదు ఓపీ. సో వాటి లోపల ఉండే లూట్ కూడా మనకైతే ఓపీ అనమాట. జస్ట్ చెప్పాను కదా మామూలు ఓపీ కాదు వచ్చేసి. సో ప్రొటెక్షన్ 3 బాగుంది. ఓకే సో మనమైతే తీసి వీటికి మార్చేసుకుందాం ఆగండి ఎందుకంటే ఎన్చెంట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఆల్సో గోల్డెన్ క్యారెట్స్ నైస్. ఎన్చెంటెడ్ గోల్డెన్ యాపిల్. సో ఫస్ట్ టెంపుల్లోనే మనకి అయితే దొరికిస్తుంది. నాకు తెలిసి ప్రతి టెంపుల్లో దొరుకుతుంది అనుకుంట ఇక్కడ నుంచి మనకైతే. హేస్ట్ వి ఏంటిది పోషన్ ఉందా ఇలాంటిది? ఓకే నాకు తెలియదు ఆ విషయం. సో లేదనుకుంటున్నాను నేను అయితే హేస్ట్కి సంబంధించిన పోషన్. ఓకే ఎమరల్డ్స్ ఉన్నాయి తీసుకుందాం. మళ్ళీ నా చేపలు. ఓకే స్పాంజెస్ అయితే దీంట్లో ఉన్నాయి. సో డిజర్ట్ టెంపుల్లో స్పాంజెస్ ఉంటాయా అంటే స్పాన్ అవడం న్యాచురల్గా. థాన్ సెక్స్ ఓకే హెవీ ఉంది అబ్బిది మాత్రం. కాకపోతే నా చెస్ట్ ప్లేట్ని తీయలేను. ఓకే ఎందుకంటే చూసారు కదా దీనికి ఏ లీటర్ అయితే పెట్టుకున్నా. సో చెస్ట్ ప్లేట్తో పాటు లేకపోతే ఇంకొక దాన్ని కంబైన్ చేసి చూద్దామా? ఓకే హెవీగా ఏమైనా మాప్స్ వస్తే అప్పుడు చూసుకుందాం కానీ ప్రస్తుతానికి అయితే వదిలేద్దాం. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి మళ్ళీ ఎక్స్పీ పోర్షన్స్ అవసరం లేదులే. నా చెప్పు లేదు కదా. ఓకే లీటర్ ఉంది. ఓకే ఈసారి కలిపేద్దాం ఆగండి హెవీగా ఉంది కదా. ఓకే దీన్ని కలపాలి నేనైతే. అది మనకి రెగ్యులర్గా మైన్క్రాఫ్ట్లో అయితే పనిచేయదు. ఓకే ప్రొటెక్షన్ ఎక్స్ థాన్స్ ఎక్స్ అన్ బ్రేకింగ్ ఎక్స్ అంట సరిపోయింది అబ్బా. ఓకే దీనికైతే నార్మల్గా ఉంది. ఇది మాత్రం సూపర్ ఓపీ అనమాట. అండ్ ఇదేంటిది ఇలా చూడండి అన్నీ ఎక్స్లే అంటే అన్నీ టెన్లే అనమాట. ఎస్ ఇది ఇంకా మనకి అవసరం అయితే లేదు. సో గోల్డెన్ యాపిల్ అది వచ్చేసి ఇంకా మనకు కావాల్సిందల్లా ప్యాంట్స్ దొరికిస్తుంది అబ్బా. సూపర్ ఓపీ అయిపోయాం అంతే ఇంకా ఇంక ఎపిసోడ్ అయితే ఎంజాయ్ చేసేచ్చాకుండా అయితే. ఓకే సో బూట్సే కొద్దిగా వీక్గా ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. చూద్దాం డైరెక్ట్గా వెళ్ళి హిట్ చేస్తా. నో డ్యామేజ్ అయితే అక్కడ నాకు వచ్చేసి. ఓకే సో ఆ నెదరైట్ బ్లాక్ని తీసుకుని వెళ్ళిపోదాం ఆగండి. కామాన్ పడిపోయింది కింద. అండ్ ఇవి మొత్తం కూడా డైమండ్ బ్లాక్సే నేను ఈ విషయం చూడలేదు అందుకే. నైస్. సో ఈరోజు ఒక బీకన్ని బిల్డ్ చేసేచ్చు. బీకన్ ఏంటి బీకన్స్? ఓకే ఎందుకంటే చూసారు కదా అంత హెవీగా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి డైమండ్స్. ఓకే ప్రతి చోట తీసుకుంటూ వెళ్తే మనకైతే టైం అయిపోద్ది కానీ. సో నేనైతే ఫైన్ తగిలినప్పుడు నాకైతే ఎటువంటి డ్యామేజ్ కాలేదు కానీ కింద పడినప్పుడు మాత్రం డ్యామేజ్ తగిలింది. ఎస్ ఎందుకంటే బూట్స్కి ఎన్చెంట్మెంట్స్ లేవు కాబట్టి. ఓకే సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏం చూద్దాం. డిజర్ట్ టెంపుల్ అయిపోయింది కాబట్టి ఓషన్ మాన్మెంట్. ఓకే టెలిపోర్ట్ అయిపోదాం అండి ట్రావెల్ చేస్తేనే ఇంకా అయిపోతా. ఓకే గైస్ మొత్తానికి అయితే వచ్చేసాను ఓషన్ మాన్మెంట్ దగ్గరికి. అండ్ చూడడానికి మాత్రం రెడీగా ఉండు. ఓకే ఎందుకంటే మొత్తం అంతా కూడా గోల్డ్ ఇది వచ్చేసి. సో నైట్ విజన్ అయితే ఎందుకో పెట్టుకున్నాను నేను చూసారు కదా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ మన ఆర్మర్ అయితే ఓపీ కదా. సో మనల్ని అయితే ఏమీ చేయలేము అనుకుంటా. బూట్స్ ఒకటే కొద్దిగా వీక్గా అయితే ఉన్నాయి మరి చూద్దాం ఏం చేస్తావు చేయి చూద్దాం. అసలు డ్యామే తగులుతుందా నా డౌట్ లేదు కొద్దిగా మాత్రమే తగులుతుంది. ఓకే నేనైతే లోపలికి వెళ్తాను ప్లీజ్ ఏం చేయకండి. ఓకే ఈ లోపు మొత్తం అంతా గోల్డ్ ఇది సరిపోయింది. ఏంటబ్బా ఏంటి ఏంటి మీ ప్రాబ్లం అసలు కొడతా చెప్తున్నా. ఇదేంటి కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది. అండ్ ఎస్ ఆక్సిజన్ కూడా మనం అయితే చూసుకోవాలి పడిందా. ఎస్ ఇంకా మనమైతే ఇక్కడ మైనింగ్ అయితే చేయలేం. చూసారా మొత్తం అంతా కూడా గోల్డే రిఫ్లెక్షన్ అయితే మామూలుగా లేదు. సో కొద్దిగా దూరంగా అయితే వెళ్ళిపోదాం ఆగండి. నేనైతే ఇంకా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిందామని చెప్పేసి అనుకున్నా బట్ ఎస్ ప్రతిదాన్ని చేయాలంటే మాత్రం చాలా టైం అయితే పడుతుంది. బట్ దీన్ని మాత్రం కొద్దిగా దూరంగా వెళ్ళి చూపిస్తా. ఎస్ ఈసారి అయితే మళ్ళీ వచ్చేసా బైక్కి.
మామూలుగా లేదబ్బా, మొత్తం అంతా కూడా గోల్డ్ బ్లాక్సే. అండ్ ఫస్ట్ అయితే ఓవర్వాల్ది కానిచ్చేద్దాం, ఆ తర్వాత నెదర్, అండ్ ఫైనల్గా వచ్చేసి ఎండ్. ఓకే, సో ఎండ్లోకి వెళ్ళిన తర్వాత నేనేం కిల్ చేయను ఎండ్ డ్రాగన్ని, సో ఆటోమేటిక్గా చిన్న కామెంట్తో చంపేద్దాం అంతే దాన్ని. నైస్. సో ఎక్కడైతే మనకి నెదరెడ్ బ్లాక్స్ లేవు, ఎస్ మనకైతే మైనింగ్ పట్టికి పడింది ప్రస్తుతానికి. సో చూసారు కదా, అదైతే మనకి ఓషన్ మార్మెంట్ అన్నమాట, సూపర్ క్రేజీగా ఉంది. ఇంకా నెక్స్ట్ వన్ ఏముందా మనకి ఓవర్వాల్లో పెద్దవి చూసుకుంటే, ఓషన్ రూయిన్స్ ఇలాంటివి అయితే ఉంటాయి, బట్ అవన్నీ కూడా చిన్న చిన్నవే నాకు తెలిసి. ఇంకేమన్నా కనిపిస్తున్నాయో చూద్దామా అండి. రూయిన్సా? నో, ఇక్కడ దగ్గరలో అయితే ఏమి లేవు రూయిన్స్. ఓకే, సో ఇదైతే రూయిన్స్ అనుకుంటా, చూద్దామా అండి. ఓషన్ రూయిన్స్ అనుకుంటా ఇది. ఏంట్రా చిన్నపిల్లడు వన్ చూస్తుంటే మరీ ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు, ఇది ఎంతసేపు ఉంటుంది? 3 మినిట్స్ ఉంది ఇంకా. సో ఆ ఎఫెక్ట్ని తీద్దాం అనుకుంటే మొత్తం అంత పోద్ది. సర్లే, తీసేద్దామా అండి. సో ఇక్కడ నేనైతే చెస్ట్ కోసం చూస్తున్నా, బట్ నౌ ఇక్కడైతే చెస్ట్లు లేవు. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి మ్యాన్షన్ అబ్బా, దాన్ని ఎలా మర్చిపోతాం మన మన షేడర్లు అయితే మామూలుగా లేదా అబ్బా దీని లుక్. వా మోషన్ పోయింది, క్రేజీ ఉందంతే. సర్లే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాన్షన్. ఓవర్వాల్లో మ్యాచ్ని చూడకుండా ఎలా వెళ్ళిపోతాం అసలు, బట్ దానికి మాత్రం ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. సో దానికి కూడా గోల్డ్నే యూజ్ చేయొచ్చాము మరి, చూద్దాం. సో గైస్, మ్యాచ్కి అయితే వెళ్దాం, కాకపోతే ఇక్కడైతే నాకు ఒక ఇగ్గు అయితే కనిపించింది, ఇది కూడా మనకైతే ఫుల్గా డైమండ్ బ్లాక్స్ తోటి, క్రేజీ ఉందంతే. అండ్ నైట్ విజన్ కదా చాలా బ్రైట్గా అయితే ఉంది. అండ్ దీనికి కింద ఏమైనా ఉందా? ఉంది. నైస్. ఓర్ నాయన బీకన్, అది ఓపి చేశారా లేకపోతే బీకన్ ఉంటుందా దీంట్లో? బీకన్ ఉండదు కదా అసలు నాకు తెలిసి, ఇలాగైతే ఖచ్చితంగా ఉండదబ్బా, నా దాంట్లో డౌటే లేదు. అండ్ మళ్ళీ ఓపీ అబ్బా, ఓపీ కాదు సూపర్ ఓపీ అంతే. సో గోల్డెన్ యాపిల్స్ కూడా తీసుకుంటున్నాయి ఈసారి, బట్ బూట్స్ మాత్రం లేవు సరేనవి. అండ్ ఇంకొక చెస్ట్ లేదు, ఇది ఒకటే. ఏంట్రా మీ బాధ, ఇక్కడేదో ఉంటుంది కదా మొత్తానికి. ఎస్, వీక్నెస్ అండ్ ఆల్సో యాపిల్స్ కదా. ఫస్ట్ అయితే ఒరే, ఓకే నువ్వు నార్మలే కదా, నువ్వు బయటకు వచ్చేసా ఫస్ట్, బయటికి రారా. ఓకే, సో ఈసారి వీడిని క్యూర్ చేద్దామా అండి. సో ఫస్ట్ అయితే విసరాలి. అరే నీకు తగిలితే చూసుకో చెప్తున్నా, నీ ఇష్టం. ఓకే, మనకు కూడా వచ్చింది అనుకుంటా ఐ థింక్. ఎస్, వీక్నెస్. సర్లే, ఈసారి గోల్డెన్ యాపిల్. నైస్. సో అది కంప్లీట్ అయ్యే వరకు నేనైతే ఇక్కడ ఉన్నా. ఓకే, ఎందుకంటే 3 మినిట్స్ పడుతుంది మినిమం. ఓకే, సో వెళ్ళిపోతా అక్కడ నుంచి. ఓకే, ఇంకేం లేవు. సో స్ట్రాంగ్ హోల్డ్ కూడా మనకైతే స్ట్రక్చర్స్లోకి కదా వస్తుంది, సో ఎండ్కి వెళ్ళే ముందు చూద్దాంలే. బట్ ఇంకా మనం అయితే చూడాల్సిన ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అయితే ఇక్కడ కంప్లీట్ చేసేద్దాం. ఓకే, ఫైనల్గా ఇక్కడ కూడా టెలిపోర్ట్ అయిపోయా. సో మ్యాచ్ని చూడడానికి అయితే ఎలా ఉంది అండ్ ఇవైతే మనకి నెదరెడ్ బ్లాక్స్ అనుకుంటా కదా, రిచ్ అబ్బవేలు అసలు. సో ఇది మొత్తం తీసేస్తే మనమే రిచెస్ట్ అవ్వచ్చు గేమ్లో. సో చాలా ఉన్నాయి ఇక్కడైతే మరి, కానీ అన్ని తీయాలంటే మాత్రం అంత టైం పడుతుంది మళ్ళీ. కాకపోతే నాకు నచ్చిన ఒకే ఒక విషయం ఏంటంటే ఈజీగా తగలబెట్టలేం దీన్ని. సో ఎఫెక్ట్స్ని తీసేద్దాం ఆగండి కాసేపు. ఎస్, ఎందుకంటే మరీ బ్రైట్గా అనిపిస్తుంది నాకు. సో ఎప్పుడైనా అవసరమైతే మాత్రం పక్క పెట్టుకుందాంలే, మేబీ అవసరం అవ్వచ్చు. ఎస్, లోపల చూసారు కదా లైటింగే లేదు అసలు. ఫస్ట్ అయితే మీకు బయట నుంచి క్లియర్గా చూపిస్తాను ఆగండి. అండ్ ఈ రాకెట్స్ నేను టెలిపోర్ట్ అయినా సరే ఇంతలా అయిపోయినాయా? ఓకే, సో చూడడానికి మాత్రం మ్యాచ్ని మామూలుగా లేదు, మైన్క్రాఫ్ట్లో కూడా వెళ్ళిస్తే ఖచ్చితంగా గేమ్ మీద ఇంట్రెస్ట్ అయితే పోద్ది, కానీ నిజంగా క్రేజీ అబ్బా ఇది మాత్రం. సో దీంట్లో మనకైతే ఎక్కువగా అనిపిస్తుంది వచ్చేసి డైమండ్ అండ్ ఆల్సో నెదరెడ్ బ్లాక్స్, సూపర్. అండ్ లోపలైతే గోల్డ్ కనిపిస్తుంది నాకు, మేబీ యూజ్ చేసి ఉండొచ్చు అనుకుంటున్నా. వీళ్ళతో ఫైట్ అవసరం అంటారు మనకు అసలు, నాకైతే ఇప్పుడు ఫైట్ చేయాలని చెప్పేసి లేదు వీళ్ళతో, బట్ ట్రై చేద్దాం. అండ్ ఇవి నిజంగానే నెదరేటేనా? ఎస్, పక్క నెదరేటే. ఎస్, వస్తుందిలే. ఎవర్రా అది లోపల నుంచి అన్న సౌండ్? ఇదేంటి వీడికి వచ్చేసింది ఇలాగా? సో గేమ్ మేబీ వుడ్ అనుకుని ఉంటుంది అబ్బా వీటిని. ఎస్, చూసి తెలిసిపోతుంది కదా. ఓకే, ఈసారి లోపలికైతే వెళ్దాం, ఇక్కడ కూడా అంతే మళ్ళీ సేమ్. సర్లే, ఇటు సైడ్ నుంచి వెళ్దాం అండి. ఓకే, ఈసారి నైట్ విజన్ ఎఫెక్ట్ అయితే తీసుకున్నా, దుమ్ము దులిపేలు అంతే. కానీ ఆ బ్లాక్ చూడండి ఎంత బ్రైట్ కనిపిస్తుందో. ఎవర్రా అది దగ్గుతుంది లోపల? వస్తున్నాంటారు రే, కబ్జా మొత్తం ఈరోజు కబ్జాయే. మేబీ అటు సైడ్ నుంచి వెళ్ళాలి ఏమీ లేదులే, ఇటు సైడ్ నుంచి ఉంది. చూసారా గైస్? ఎస్, వీళ్ళు సూపర్ ఇచ్చా అసలు, చెప్తా నాగండి. అండ్ మనకైతే మంత్రాలు వేసి కూడా ఉంటాడు కదా మొత్తానికి, వాడితో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇవి వస్తే వ్యాక్సిన్లు. సో గేమ్లో నాకు అవంటే కూడా చాలా 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 సిరాకు, ఎందుకంటే సరిగ్గా దొరకవు అబ్బా అవి, అందుకే జరగదు నాకైతే. హలో జాంబీ, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఓకే, ఇటు సైడ్ వెళ్దామాగండి. రారా గొడ్లు పెట్టుకుని చూసుకున్నావు నువ్వు, నేను ఎమరల్డ్ థ్యాంక్ యూ. క్రీపర్,
నో పేలకు పేలకు. దానికి అసలు బ్లాక్స్ వాల్యూ ఏదో లేదు అబ్బా క్రీపర్కి. నాకేదో స్వర్గంగా వచ్చినట్టు ఉందబ్బా నిజంగా. పైన మా గోల్డ్, ఇక్కడేమో డైమండ్స్, క్రేజీ అంత. ఇంకా హలో స్కెలిటన్ అండ్ బ్యాక్ సైడ్ నుంచి ఎవరైనా నో. నిజంగా స్వర్గం అబ్బా ఇది. ఎస్ చెస్ట్ ఉంది దీంట్లో కానీ ఏం లేవు. అరే నువ్వేంట్రా, నువ్వు కానీ తీసుకున్నావు ఏమి? ఏమో ఇంకా లోపలికి వెళ్ళి చూద్దామా అండి. నవ్ ఇటు సైడ్ అయితే వీడు ఒక్కడ ఉన్నాడు. పోరా పక్కబో, మీతో ఫైట్ చేసి ఓపిక కూడా నాకైతే తెలియదు. ఓపిక కాదు, ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ లేదు ఈరోజు ఫైట్ చేయాలని చెప్పేసి. ఎందుకో పైన అయితే చాలామంది ఉంటున్నారా నా కోసం రెడీగా. ఒక నిమిషం ఆగండి, ఇదేంటిది? ఓకే ఏంటి మళ్ళీ తిరిగి తిరిగి ఎక్కడ తీసుకొస్తుంది అసలు అది? ఏంటబ్బా ఇది, ఎంతసేపు తిప్పింది నన్ను? ఓ జస్ట్ ఓకే. దీంట్లో అయితే మనకి ఎక్స్పీ బాటిల్స్ అండ్ ఆల్సో గోల్డ్ బ్లాక్స్. షూస్ అయితే దొరికినాయి, కాకపోతే నెదరడి అయితే కాదు. కానీ వేసుకుందాం, ఓకే వేసుకుందాం ఎందుకని వదిలేదు వాటిని. అండ్ షార్ప్నెస్ ఎక్స్ తీసుకుందాం అండ్ ఆల్సో ఎంచండి గోల్డెన్ యాపిల్. సూపర్ అబ్బా. సో క్రేజీ చేద్దాం ఒక ఈరోజు. ఎస్ పైకి వెళ్ళి చాలామంది అరుస్తూ ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం. వాళ్ళకైతే గొంతులో కిచకిచానుకుంటా స్టెప్స్ ఇచ్చేసి వచ్చేద్దాం. నో పేలకరా, నువ్వు ఆల్రెడీ పోగొట్టు. నో ఎవరితోనూ ఫైట్ చేయను, స్ట్రైట్గా బైకే. కానీ ఇటు సైడ్ కూడా మనం అయితే చూడాలి. ఓకే జస్ట్ మనకి చెస్ట్లో ఎలా వస్తుందని చెప్పేసి లూట్. సో ఇదే మనకి ఎలా ఉంటే ఫోటోస్ ఎలా ఉంటుంది అబ్బా? నో ఓకే పెద్దగా డ్యామేజ్ అవ్వట్లేదు మనకి. ఓ ఒక హార్ట్ డౌన్ అది, ఇంత ఓపీ ఆర్మర్ కూడా పెట్టుకుని. అరే రే తగులుతుంది రా నాకు. ఓకే ఎంత ఓపీ పెట్టుకున్నా సరే మనకి డ్యామేజ్ అయితే తగులుతుంది. నవ్ ఈ చెస్ట్లో మనకి ఏమి ఉండవు కదా, జస్ట్ మొత్తం కూడా ఖాళీగా ఉంటాయి అంతే. ఓకే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అబ్బా నాకు ఇది. దీంట్లో లేవు, మేబీ అక్కడ మనకి లూట్ అయితే మారట్లేదు అనుకుంటున్నా. ఏమో రారా రే రా, త్రీ షాట్స్ అయిపోతాం అంతే. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏమీ లేదు, వెళ్ళిపోతా. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకైతే జాంబీస్ ఉంటారు లాకేసి, అంతకు మించి ఇంకేమండదు. చెస్ట్ లేదు, ఎవరు రావట్లేదు కదా. హలో దాంట్లో అయితే ఎవరు లేరు. ఇది కూడా ఖాళీ, రారా రే స్కెల్టన్గా గొడవ పెడతాం మీ ఇద్దరికి కొట్టిసారి. అరే కొట్టట్లేదండి రా టీమప్పా. ఓకే పెద్ద ప్లాన్ ఉన్నారు వీళ్ళందరూ కూడా. సో ఫస్ట్ అయితే పైకి వెళ్ళిపోయి మిగతా వాళ్ళని అయితే లేపేద్దాం. ఓర్ నాయన ఓర్ నాయన, ఏంట్రా ఇంతమంది ఒకసారి, ఏంటి 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 మీ బాధ? నో 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 నో, నేను పోతే మాత్రం పరుగు పోద్దురా చెప్తున్నా. నో 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 ఓకే నువ్వు ఒకటి వేరారా ఇంకా హెవీ అబ్బా. సో చెప్పాలంటే మనకి హార్డ్ కోర్లో కొద్దిగా. ఓరి నాయన మళ్ళీ ఇద్దరా, ఏంట్రా ఏంటి రా ఎమరల్డ్ ఇవ్వి ఇవ్వలేదు వీడే. సో ఇక్కడ చెస్ట్లో అయితే ఏముంటాయని చెప్పేసి అనుకోవట్లే నేనైతే, ఎందుకంటే ఎటువంటి తేడా అయితే లేదు కదా ప్రస్తుతానికి నేను ఐపీఎల్లో ఉన్నా అక్కడ. ఓకే వాడు ఎలా పోయాడు అసలు, వాడు ఎవరో వాడికి తగిలిందేమి? అరే ఏంట్రా మీరు ఎంతమంది ఉన్నారు అసలు? మైన్క్రాఫ్ట్లో నాకు తెలిసి డెవలప్ అయింది వీళ్ళు ఒకరే, ఎందుకంటే చూసారు కదా ఎంత మెషన్ కట్టుకున్నారో. నో నా వల్ల కాదబ్బా, ఫైట్ చేయగలను బట్ నో ఆ వెక్సల్ది అయితే నా వల్ల కాదు, మెయిన్ అవి నాకు దొరకవు. సో అందుకనే ప్రస్తుతానికి అయితే నేను ఇది చేయలేను. సో ఇంకేమున్నాయి మనకి ఓవర్ వరల్డ్లో పెద్దవి చూసుకుంటే? సో మాన్యుమెంట్ అయిపోయింది, మ్యాన్షన్ అయిపోయింది, డిజర్ట్ టెంపుల్ అయిపోయింది అండ్ ఇగ్లూ చిన్నదే బట్ అది కూడా అయిపోయింది. నాకు తెలిసి నెక్స్ట్ జంగిల్ టెంపుల్. ఓకే దానికి వెళ్ళాక మనం అయితే నెదర్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ టైం. మేబీ బ్యాస్టన్ డెమినెంట్ కూడా మారచ్చు అనుకుంటున్నా, చూద్దాం నెదర్లో. ఓకే సో ఫైనల్గా జంగిల్ టెంపుల్ దగ్గర కూడా వచ్చేసాను. సో టెలిపోర్టేషన్ కాబట్టి ఈజీగా ఉంది, కమాన్. ఓకే ఈ డ్యామేజ్ ఒకటి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి డైమండ్ ఇంకా ఐరన్ అయితే ఎక్కువ వాడారు అంటే బ్లాక్స్. ఓకే ఈసారి లోపలికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఓకే స్టేర్స్ వచ్చేసి ఇవి కిందకి, చెస్ట్ ఇటు సైడ్ కదా. ఓర్ నాయన తెలుసు తెలుసు దీని గురించి తెలుసు. సో మరి కొద్దిగా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయా. అండ్ ఇక్కడ ఒకటి. ఓకే దీంట్లో చూసుకుంటే మనకైతే నెదరైట్ ఇంగట్ ఉంది అండ్ ఆల్సో ప్యాంట్స్ ఉన్నాయి బట్ తీసుకోవట్లేదు ప్రస్తుతానికి. స్ట్రెంగ్త్ వి మేబీ మనకి అవసరం అవ్వచ్చు ఫ్యూచర్లో. బ్లాస్ట్ ప్రొటెక్షన్ 4 ఓకే అంతగా బాగాలేదు చెప్పాలంటే బట్ నా చేపలు తీసుకుని అయితే వెళ్ళిపోదాం. ఓకే రెండే కదా ఇక్కడ ఉండి మనకైతే చెస్ట్లో, ఇంకేమైనా ఉంటాయా? నో రెండే ఉంటాయి అనుకుంటా. ఎస్ మనకి రెస్టారెంట్ ఉంటుంది కదా. ఓరి నాయనో మొత్తం నింపేశారు అబ్బా వెళ్ళేది దీంట్లో అసలు. ఓకే అండ్ ఆల్సో గోల్డెన్ క్యారెట్ 64 అయిపోయినాయి మన దగ్గర, ఇది ఎప్పుడు నేను చూడలేదే
యాక్స్ ఓపీ అయితే కాదు. సో వెళ్ళొద్దాం. సో గైస్ మనకైతే ఓవర్ వరల్డ్ ఒకటి మర్చిపోయా నేను వచ్చేసి. సో అదే మనకైతే పిల్లేజర్ అవుట్ పోస్ట్. సో బెటర్ రాక్తో బిల్డ్ చేశారు దీన్ని వచ్చేసి. సో చూసారు కదా, ఎస్ టాప్ సెక్షన్ అండ్ అక్కడక్కడ కింద అయితే ఉంది బెటర్ రాక్ వచ్చేసి. చూద్దాం లోపలే ఉంటుందా మరి. అండ్ మన మల్లసూర్ని కూడా విడిపించేద్దాం ఇన్ కేస్ వీళ్ళు కనుక లాక్ చేసి ఉంటే మాత్రం. అరే ఆగండి రాక సేపు. మల్లసూరి ఇక్కడక్కడ లేడండి. అబ్బా ఇదేంటి ఇది, సరిపోయింది. ఓకే తీసి చూద్దాం లోపల. నాకు తెలిసి మల్లసూరి అయితే ఉండకపోవచ్చు. ఓ ఉన్నాడబ్బా. ఈసారి మరీ క్రేజీ పోయారు వీళ్ళు. బయటికి రారా మల్లసూరి, వీళ్ళ సంగతి ఏంటో చూడు కాస్త. వాడేంటి ఏం పట్టినట్టున్నాడు అలాగా. వచ్చాడు వచ్చాడు. వాడిని మనం సేవ్ చేయాలి. ఓకే లేకపోతే లేపేస్తారు వీళ్ళు. నువ్వు దూరంగా ఉండు ఓకే, నీకు తగిలితే మళ్ళీ నన్ను కొడతావు కాపాడని చెప్పేసి కూడా నీకైతే కృతజ్ఞత ఉండదు. నైస్ అమ్మా. అండ్ ఇటు సైడ్ ఇంకొకటి ఏంటి మళ్ళీ, ఏమో నాకు తెలిసి ఒకటి ఉంటుంది మరి విలేజ్లో, బట్ ఇక్కడ మాత్రం రెండు. ఓకే నువ్వు కూడా బయటకు వచ్చారా రే మల్లసూరి. ఎస్ కమన్ రా. ఓకే అయిపోయాడు వాడు. వెనకాల చూడరా బ్యాక్ సైడ్ అయిపోయాడు. ఓకే నువ్వు కొట్టక్కలేదు నేనే చూసుకుంటాను చెప్పి అన్నాడు అన్నమాట వీడితో. వీడి సంగతి చూడు. ఓర్ నాయను నేను భయపడ్డారా నాయన అంటే ఏం లేదు, హ్యాండ్స్ తగిలితే కదా అనుకోకుండా. సో దానివల్ల ఓకే ఇంకొకడా కాదులే. సో ఈసారి లోపలికి వెళ్ళి చూద్దామా అండి. సో ఇప్పటికే నేనైతే ఎపిసోడ్ని ఎండ్ చేస్తా, కాకపోతే మళ్ళీ గుర్తొచ్చి సో దీన్ని అయితే మళ్ళీ యాడ్ చేస్తాను అన్నమాట. ఓకే సో ఎపిసోడ్ని అయితే బ్రేక్ చేస్తా. చెస్ట్ ఇంకా పైన కదా ఉండేది. సో ఎస్ ఫైనల్గా టాప్కి అయితే వచ్చేసాం. అండ్ దీంట్లో ఎంచెంట్ గోల్డెన్ యాప్ అయితే ఒకటి ఉంది. అండ్ ఆల్సో ఈ మొత్తం కూడా ఏంటో తెలుసుకోవాలంటే ఎండ్ వరకు చూడండి. ఓకే ఎందుకంటే చెప్పాను కదా ఎపిసోడ్ ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ గుర్తొచ్చి పార్ట్ని అయితే యాడ్ చేస్తుంది అంతే మధ్యలో. సో ఇంకా మనకి ఐరన్ గోల్డ్ గోల్డ్ బ్లాక్స్ ఉన్నాయిలే, బట్ ఎస్ సరిపోద్ది ఇంకా వేరే దానికైతే వెళ్ళిపోదాం. ఓకే గైస్ ఫైనల్గా మనం అయితే నెదర్లోకి కూడా వచ్చేసాం, కాకపోతే ఫోర్ట్రెస్కి మాత్రం నేనైతే టెలిపోర్ట్ అవను. సో బతకడానికి అయితే ట్రై చేస్తా. ఏంటి కాస్టు ఎక్కువ చేస్తున్నామంట, ఏంటది డ్రాప్ చేసింది. ఎస్ మనకి టీయర్స్తో పాటు ఇంకేమైనా డ్రాప్ చేసిందా. సో నాకైతే అలా కనిపించింది మరి. ఫోర్ట్రెస్ ముందు దొరుకుతుందో లేకపోతే బ్యాస్ట్ ఇండెమినెంట. దగ్గరలో మనకి క్రిమ్జన్ ఫారెస్ట్ ఉందా ఏమి, ఎందుకంటే ఉంటే కాస్త బాగుంటుంది. అండ్ మనమైతే నైట్ విజన్ పెట్టుకున్నాం కదా, మామూలుగా లేదు. ఓరి నాయన ఇదేం కలరబ్బా, చాలా ఎక్కువ బ్రైట్గా అయితే ఉంది. అండ్ ఆ ట్రీస్ కూడా సరిగ్గా అయితే కనిపించలేదు నాకు. సో ఓవర్ సాచురేటెడ్ అన్నమాట. ఓకే సో నేనైతే ఇప్పటికే చాలాసేపు అయితే ఫ్లై చేసా, మరి ఇదేం సీడో. ఓకే ఫైనల్గా అయితే కనిపించేసింది. అండ్ ఓవరి నాయన జనరేట్ అవుతుందా ఇప్పుడు ఇది మొత్తం డైమండ్ చూసారు కదా, తగ్గేదే లేదు. ఓకే దిగి చూద్దాం, క్రేజీ ఉంది మరి. ఓరి నాయన ఇవి ఒకటి ఉంటాయి కదా. సో ఎఫెక్ట్లో ఇంకొకటి కూడా ఇచ్చుకుందాం ఆగండి. ఓకే గైస్ మొత్తానికి అయితే ఒకటి కాదు రెండు కాదు చాలా ఇచ్చేసుకున్నాయి ఎఫెక్ట్లు. ఈసారి డైరెక్ట్గా వీడి చేత దెబ్బలు తిందాం ఆగండి. నేను పోవట్లా నా వన్ హిట్ వాడైతే. ఓకే వీళ్ళతో మనకెందుకు కానీ గొడవ. సో ముందుకు వెళ్ళి చూద్దాం. అరే ఏంట్రా ఏంటి ఎక్కడికి వచ్చేస్తావు మళ్ళీ ముగ్గురా, రెండు రే చూసుకుందాం తేల్చేదా మీ సంగతి. ఎఫెక్ట్లు ఉన్నాయి కాబట్టి మనకు వచ్చేసి, లేకపోతే ఇప్పుడు పోదాం మనం అయితే. ఓకే లెట్స్ ఫ్లై. అండ్ ఇక్కడ చూస్తే జనరేట్ అవ్వలేదు ఎందుకని, స్లాబా ఏంటిది ఏంటిది. ఓకే హేస్ట్ ఎఫెక్ట్లా ఉంది ఇది. ఓకే సో దీంతో వన్ షాటా కాదు, పోనీ టూ షాట్స్. ఎస్ టూ షాట్స్. అండ్ అక్కడక్కడ మనకైతే లోడ్ అవ్వలేదు చూసారు కదా, ఇదైతే మనకి ఫుల్ బ్లాకే, కాకపోతే అక్కడక్కడ ఎందుకన్నా లోడ్ అవ్వలేదు వచ్చేసి. అండ్ ఇది కూడా మళ్ళీ సరిగ్గా అయితే లోడ్ అవ్వలేదు, సరిపోయింది. ఇది ఎక్కడ కలితే అబ్బా నాకు తెలియగడుగుతా. అండ్ ఎక్కడ చూడండి ఎమరల్ బ్లాక్స్, వీటి కిందకి అబ్బా నాకు తెలియగడుగుతా, తగలబెట్టినందుక కిందకి వెళ్దాం ఒకసారి. ఓరి నాయన లావా ఇది ఇంకా నయమే, కానీ మనకేం కాదనుకుంటా ఎందుకంటే చాలా ఉన్నాయి చూసారు కదా. ఎస్ మేబీ ఏం కాకపోవచ్చు మనకైతే. ఓకే ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోతే బెటర్ ఏమో, లెట్స్ గో. అండ్ ఫైనల్గా అయితే ఒకసారి చూసాను లుక్ మొత్తం కూడా ఫోటోస్ది సూపర్ ఉంది, అంతే మామూలుగా లేదు పిచ్చెక్కిన్ చేసింది. సో నెదర్లో చాలా అంటే చాలా బ్రైట్గా కనిపిస్తుంది ఇది వచ్చేసి స్ట్రక్చర్. నేనైతే అనుకున్నా నెదర్ బ్లాక్స్తో పెట్టచ్చామని చెప్పేసి స్ట్రక్చర్ని, బట్ డైమండ్ బ్లాక్స్ అయితే పెట్టారు, అది కూడా మంచిదే ఎందుకంటే మనకి నెదర్తో పెడితే పెద్దగా చేంజ్ అయినట్టు ఏమి కనిపిస్తుంది మనకు వచ్చేసి. ఓకే ఫైనల్గా బెస్ట్ నెంబర్ కూడా వచ్చేసాం. ఇచ్చోండి ఐరన్ ప్లస్ గోల్డ్ కాంబో ఇది వచ్చేసి. అండ్ వీళ్ళైతే నన్ను కొడతారు నాకు తెలుసు, ఏం పేకలేర్రా నన్ను మీరు తెలుసా, చెస్ట్లు ఉన్నాయి సో చెక్ చేద్దామా.
వీళ్ళ వల్ల నాకేమైనా డ్యామేజ్ తగులుతుంది అంటారా హెవీగా? నా నేనేమవును, ఎందుకంటే నా దగ్గర ఉన్న ఎఫెక్ట్లు అలాంటివి. మరి అరే నేను ఊపిరా, ఇప్పుడు నేను ఊపి అర్థమైందా? ఏం పేకలేరు నన్ను, ఎవరొచ్చినా సరే అది బ్రూట్ అయినా ఎవరైనా సరే. ఓకే ప్లీజ్ నన్ను నా పని అయితే చేసుకోనండి దయచేసి. ఓకే చెస్ట్ ఉంది అండ్ దీంట్లో ఎలిటర్ ఉంది అండ్ టోటమ్ ఆఫ్ అండయింగ్. నాకు అవసరం లేదు బట్ తీసుకుంటున్నా, కానీ దేని పడేది? ఓకే ప్యాంట్ని పెట్టద్దా, వద్దు. అండ్ ఎంచాండ్ గోల్డెన్ యాపిల్, ఇదైతే సెవెంత్ది. ఓకే మళ్ళీ యాపిల్స్ అండ్ ఆల్సో ఎంచాండ్ గోల్డెన్ యాపిల్. సరిపోయింది అబ్బా, వద్దన్నా సరే దొరుకుతూనే ఉంటాయి. ఓకే అండ్ ఇక్కడ చూస్తే మనకైతే నాలుగు ఉన్నాయి చూసారు వరుసగా చెస్ట్లు. నాకైతే ఎప్పుడు అలా దొరకలే వరుసగా అది కూడా. ఓరి నాయను, ఓకే క్యారెట్స్ ఇంకా నా దగ్గర స్పేస్ అయితే లేదు. ఓకే నౌ గోల్డ్ కూడా తీసుకోను, H3 సో అవసరం అయితే లేదు మనకు వచ్చేసి. అంతే కదా ఇంకేం లేవు తీసుకోవాల్సినవి, Sharpness 3 అండ్ ఆల్సో నాక్ బ్యాక్ 2 మాకైతే అవసరం లేదు. ఓకే వెళ్ళిపోదాం ఇంకా. అండ్ పిక్ స్టెప్ మ్యూజిక్ డిస్క్ ఏమైనా దొరుకుద్దా? కానీ చెస్ట్లు అయితే కనిపించట్లే, ఇంకా మేబీ కిందకి వెళ్ళలేమో. సర్లే ఇంకో ఓవర్వాల్కి వెళ్ళిపోదాం. సో ఇంకా నెక్స్ట్ అయితే ఎండే. ఓకే ఫైనల్గా స్ట్రాంగ్ హోల్డ్ కూడా వచ్చేసా, మేబీ ఇది మారకపోవచ్చు అని అనుకుంటున్నా, ఎందుకంటే మనకి మైండ్ షాఫ్ట్ కూడా నేను అయితే చెక్ చేసా అదైతే మారలేదు. మరి జస్ట్ వాటర్ అంతే, కానీ స్పైడర్లు గట్టిగా వస్తుంది సౌండ్ చూడండి. హేస్ట్ పవర్ ఆఫ్ హేస్ట్ అబ్బా. డైమండ్ సరిపోయింది అయితే మారిందనమాట, క్రేజీ. సో మైండ్ షాఫ్ట్ నేను అయితే చెక్ చేసా బట్ రాలేదు, కానీ దీనికి మాత్రం వచ్చిందబ్బా. హలో బడీ, ప్రస్తుతానికి నిన్ను కొట్టు ఓపిక అయితే నాకు లేదు. ఎస్ నాకైతే థాన్స్ ఉంది కదా, సో అందుకే వాడైతే పోయాడు. సో మ్యాచ్లో అనుకుంటా, నేను అడిగాను కదా మిమ్మల్ని, సో మ్యాచ్లో స్కెల్టన్ ఎలా పోయాడని చెప్పేసి. సో వాడైతే నా థాన్స్ ద్వారా పోయాడు, ఇప్పుడు అర్థమైంది నాకు ఆ విషయం, ఎందుకంటే దీనికి ఉంది కదా. అరే ఏంట్రా పోయినా సరే వచ్చేస్తావేంటి, పిక్యాక్స్తో కొట్టారా నీ పరువు తీసా. అండ్ ఈసారి మాత్రం మనమే వెతుక్కుందాం. ఓకే దొరికేసింది మరి ఇంత ఫాస్ట్గానా, క్రేజీ. ఇలా ఉంటే ఇంకా మనకి స్ట్రాంగ్ హోల్డ్ రూమ్స్ భలే ఉంటుంది అబ్బా. అరే ఆగండి అబ్బా, లావలో పడేస్తారా ఏమి? నేను వాటి మీద చేయి కూడా వేయలేదు అబ్బా, అవే పోయినాయి ఆటోమేటిక్గా హేస్ట్కి. ఇంకొకటి బలి. ఓకే సో లావాన్ని అయితే రిమూవ్ చేసి వెళ్దాం. సో రిచ్ కాబట్టి ఐరన్ పెట్టేద్దాం. ఐరన్ ఏంటి, డైమండ్ బ్లాక్స్ పెట్టేద్దాం. ఓకే జస్ట్ లావాన్ని అయితే కవర్ చేయడానికి. ఎస్ మనకు కావాలంటే ఏదైనా సరే చేయొచ్చు, ఎందుకంటే మనం అయితే రిచ్ కాబట్టి. ఓకే ఇంకా రిచ్కి అయితే జంప్ చేసేద్దాం. సో హోప్ గ్లిచ్లు ఏం జరిగినా పోకూడదని చెప్పేసి కోరుకుంటున్నా. లెట్స్ గో. అండ్ ఆల్సో ఎండర్ డ్రాగన్ చెప్పాను కదా, కమెంట్తో గిల్ చేసేస్తా ఖచ్చితంగా. ఓకే సేఫ్గానే వచ్చేస్తాం మనమైతే. హేస్ట్ ఊర మాసబ్బా అసలు. ఓకే హలో డ్రాగన్. సో డ్రాగన్ కిల్ చేయడానికి అయితే కమెంట్ వాడేద్దాం. బాయ్ బాయ్. అయిపోయింది ఈసారి మనకి గేట్వే కూడా ఓపెన్ అయిపోయింది కాబట్టి ట్రై చేద్దాం. డైరెక్ట్గా వెళ్ళిపోగలనా దాంట్లోకి? ఓ ఇంచులో మిస్ అయిపోయింది అబ్బా, మళ్ళీ ట్రై చేద్దాం ఆగండి. 4 ఉన్నాయా? సో నేను ప్రతి స్ట్రక్చర్ కూడా టెలిపోర్ట్ అవుతున్నా బట్ ఎస్ రాకెట్స్ కూడా హెవీగా అయిపోయినాయి. వచ్చాను అందుకే ఎస్ వచ్చేసా, ఈసారి వెతుకుదామా లేకపోతే ఇక్కడ కూడా టెలిపోర్ట్ అయిపోదామా? వెతికితే దొరికేచ్చు మేబీ, కానీ షిప్ కూడా నాకైతే కావాలబ్బా, ఎందుకంటే షిప్ కూడా ఎలా ఉంటుందో మనకైతే తెలియాలి కదా అసలు. అండ్ చాలా స్లోగా లోడ్ అవుతుంది ఇది వచ్చేసి. ఓకే ఫైనల్కి అయితే దొరికేసింది ఎండ్ సిటీ, కాకపోతే షిప్ ఉందా? షిప్ కూడా ఉందబ్బా, ఇదనమాట రిచెస్ట్ షిప్ నాకు తెలిసి. ఎందుకంటే దీంట్లో మనకి ఎమరల్డ్ బ్లాక్ ఉంది, గోల్డ్ బ్లాక్ ఉంది, డైమండ్ బ్లాక్స్ ఎస్ ఉన్నాయి అండ్ ఆల్సో నెదర్ బ్లాక్ కూడా, క్రేజీ అంతే. డ్రాగన్ హెడ్ని అయితే తీసుకుని వెళ్ళిపోదాం బట్ దానికంటే ముందు ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఓకే ఎందుకంటే ఆర్మర్ ఎలాగో ఓపి ఉంది కాబట్టి. ఎంటర్మ్యాన్ చూస్తారా నిన్ను, ఏం చేస్తావు? ఇంకా పోరా, థౌన్స్ ఉంది నాకు, థౌన్స్ 10 అది కూడా. ఇంకా పోవట్లేదండి వీడు, లేట్ చేయకూడదురా అలాగా అంతసేపు మరి. ఓకే ఈసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దామా అండి. ఎవరమ్మా అది ఎక్కిరేస్తుంది నన్ను? ఇది మొత్తం కూడా గోల్డ్, ఇది కూడా నెదర్ డబ్బా మొత్తం, ఇది ఎక్కడ మాసు? డైరెక్ట్గా రాకెట్ వేసుకుని పోయేదా, భలే ఉంది లుక్ మాత్రం మామూలుగా లేదు. ల్యాండ్ అవ్వాలబ్బా నేను. ఓకే సీసారి వరుస పెట్టి అటాక్ చేస్తారన్నమాట మన మీద. సో నార్మల్గానే మనకైతే లూట్ ఓపీగా ఉంటుంది సో ఎండ్ సిటీస్లో, బట్ ఇక్కడ ఎలా ఉంటుంది చూద్దామా అండి. అంతేమీ కాదు చెప్పాలంటే బట్ బాగానే ఉంది. ట్రైడెంట్ చాలెంజింగ్ ఉంది దీనికి వచ్చేసి. ట్రైడెంట్ నాకు తెలిసి ఎప్పుడు దొరకదు కదా, ఎప్పుడు దొరకదు లూట్లు అయితే.
అండ్ దీంట్లో ఎంచాంటెడ్ గోల్డెన్ యాపిల్ నైస్ బాగానే ఉంది. మరి అంత హీవేం కాదు బట్ ఎస్ ట్రైడెంట్ దొరకడం అయితే షాకింగ్. ఈసారి వచ్చేసి ఎండ్ షిప్. ఇది ఇంకొకటా ఏంటి దగ్గర దగ్గరలో రెండా? ఇది ఎక్కడ మా సబ్బా? ఇది నేను చూడలేదా? సర్లే ఈసారి ఈ షిప్ మీద అయితే ల్యాండ్ అయిపోదా. ఇన్స్టెంట్ హెల్త్ పోషన్ అయితే ఉంటుంది. ఎస్ అదే ఉంది. అరే పక్కకు పోరా, పక్కకు పో. 4 హిట్సా హెవీ. ఓకే ఇది మొత్తం కూడా నెదరేటే. ఇది నిన్ను ఫస్ట్ రౌండ్ కిల్ చేయకుండా తప్పని చేశాను నేను. సో ఎలిటర్ మనకైతే అవసరం లేదు. సో దీంట్లో ఏమో చూద్దాం. ఇంకా మళ్ళీ ట్రైడెంట్. ఓకే ఇదే బాగుంది కదా, తీసుకుందాం. ఇక్కడతో యాపిల్స్ 64 ఎప్పుడో దాటిసాం మనమైతే. అండ్ ఒక షవల్ కూడా ఉంది. సో మనదైతే ఇక్కడ పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ దీంట్లో గోల్డ్ ఉంది. ఓకే ఇక్కడతో 17 అబ్బా ఈరోజు. మనం చూసిన ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి దొరుకుతూనే ఉంది. సో ఎంచాంటెడ్ గోల్డెన్ యాపిల్ వచ్చేసి. అండ్ యాపిల్స్ అలాగో 64 అయిపోయినాయి కాబట్టి ఇంక నేనేం తీసుకోను. చాలా అబ్బా ఈరోజు మనం చూసిన ఓపి అయితే సరిపోద్ది ఇంకా. అండ్ దీన్ని కింద పడేలోపు క్యాచ్ చేయగలనా నేను? నాకేం కాలా. ఓకే నా ఇన్వెంటరీ ఫుల్. సో లేకపోతే ఈ పాటికి వచ్చేసేదే. అరే ఏంట్రా? ఓకే ఎస్కేప్. సో ఈసారి మీకు దూరంగా చూపిస్తా. అండ్ ఇది ఎక్కడ మిస్ అయింది? ఎస్ ఓకే కొన్ని స్టేర్స్ ఉన్న వాళ్ళు అనుకుంటా మేబీ. ఎస్ పక్క స్టేర్స్ వల్ల మిస్ అయింది. బట్ ఇది స్టేర్ కాదు కదా, ఎక్కడైనా సరే రావాలి కదా బ్లాక్స్. సో ఇది గైస్ మొత్తానికి సూపర్ ఓపి స్ట్రక్చర్స్ వచ్చేసి మామూలుగా లేవంతే. సో వీటిలో మీకేది నచ్చింది? నా ఫేవరెట్ అయితే పక్క ఇదేనబ్బా ఎండ్ సిటీ. ఎందుకంటే చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ అన్ని బ్లాక్స్ కూడా ఇక్కడైతే యూస్ చేశారు కాబట్టి. సో నాకు నచ్చింది మాత్రం ఎండ్ సిటీ. సో మీకేం నచ్చింది నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇదే మొత్తానికి రెడీపీ వచ్చేసి. సో చెప్పండి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెలియజేసిన విషయం అయితే పక్కన లైక్ చేయండి. మన ఛానల్ కావాలి సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.